శివాబీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తాం. గూడూరు పురపాలక కార్యాలయంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తోట సాయినాథ్. అభివృద్ధికి చొరవ తీసుకోండి. సొసైటీ ప్రాంతంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావును కలిసి సన్మానించిన పురపాలక కమిషనర్లు శ్రీకాంత్ సాయినాథ్. కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరులో అర్ధనగ్న ప్రదర్శనతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టిన కార్మికులు, వివిధ సంఘాల పార్టీల నాయకులు. గురుకులంలో ప్రవేశ పరీక్ష. చిల్లకూరులోని గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన ప్రిన్సిపల్ మీరా సాహెబ్. గూడూరు పురపాలక కమిషనర్గా తోట సాయినాథ్ స్థానిక పురపాలక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ప్లాస్టిక్ సంచుల నిషేధానికి చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. గూడూరు పురపాలక సంఘం కమిషనర్గా తోట సాయినాథ్ స్థానిక పురపాలక కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేస్తున్న కమిషనర్ శ్రీకాంత్ ప్రకాశం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘానికి బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో మార్కాపురం డిప్యూటీ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న తోట సాయినాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సంచులను వాడరాదని సూచించారు. ఎక్కడైనా ప్లాస్టిక్ ను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నమస్కారం అండి. ఈరోజు నేను గూడూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాను. నా పేరు తోట సాయినాథ్. గూడూరు మున్సిపాలిటీలో ప్రజలందరికీ 24/7 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. ఈ పట్టణంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, శానిటేషన్, వాటర్, హెల్త్, ఎలక్ట్రిసిటీ, ఎటువంటి ఇబ్బందులున్నా ప్రజలకు మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు. సో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన నవరత్నాల్లో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్ చేరాలని సీఎం గారి ఉద్దేశం, గౌరవ శాసనసభ్యులు గారి యొక్క సహకారంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్ చేరేలాగా నా వంతు నేను కృషి చేస్తాను. ఈ మంత్ ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ బ్యాన్ చేసింది గవర్నమెంట్. సో దయచేసి ప్రజలంతా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానేసి మీరు ఇతరత్ర మార్గాల్లో చేయాల్సిందిగా మనవి. పట్టణంలో ఎటువంటి శానిటేషన్ ఇష్యూస్ కానీ ఇతర ఇతర ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియజేయవచ్చు. మేము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజల దగ్గర ప్రజల యొక్క ఏ సమస్యలైనా మా దగ్గర ఏదైనా పెండింగ్ ఉన్నా తొందరగానే రెక్టిఫై చేసి క్లియర్ చేస్తాం. పురపాలక సంఘం కార్మికులు తలపెట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద నుండి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన పురవీధుల్లో కొనసాగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు తలపెట్టిన సమ్మె గురువారానికి 4వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన స్థానిక కార్యాలయం నుండి గాంధీ బొమ్మ, బజారు వీధి, ముత్యాలపేట మీదుగా గడియారం స్తంభం వరకు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడ మానవహారం చేపట్టారు. ఈ సమ్మెలో ఆటో సిఐటియు, రైతు సంఘం, కేవీపీఎస్ మరియు వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మనెమ్మ, గోపి తదితరులు మాట్లాడుతూ కార్మికులను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి సరికాదన్నారు. న్యాయపరమైన కోరికలు మాత్రమే పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అన్ని పార్టీల సంఘాలు మద్దతు తెలుపుతుంటే వైకాపా మాత్రం పట్టించుకోలేదని వారు వివరించారు. నిరవధిక సమ్మెలో భాగంగా 11వ తేదీ నుంచి నిర్వహించడం జరిగింది. ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీలో 4వ రోజు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం
ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటున్న మా సమస్యలు పరిష్కరించడానికి నిరాకరిస్తుంది. కాబట్టి మేము అన్ని సంఘాలని కలుపుకొని ఇప్పటి నుంచి ఇంకా ఈ సమ్మెని ఉద్రిక్తం చేస్తాము. మా డిమాండ్స్ ఎంత త్వరగా నెరవేరుస్తారో అంత పట్టణాలు విలేజ్లన్నీ బాగుపడతాయి. మీరు ఎంత లేట్ చేస్తారో అంత నాశనం అవుతుందని చెప్పి పట్టణాలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా గూడూరు మున్సిపాలిటీ నుంచి అన్ని సంఘాలను కలుపుకుంటాం. ఒక్క రాజకీయ పార్టీలో మాకు వచ్చిన మద్దతు ఇచ్చే సంఘాలన్నింటినీ కలుపుకొని ఇంకా ఈ సమ్మెని ఇంకా బాగా ఉద్రిక్తి చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచేలా చేస్తామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. నాలుగవ రోజు సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన ఈ దినము సాగిస్తూ ఉన్నాము. గత 4 దినాలుగా మేము చేస్తున్నటువంటి సమ్మెకి ఎంతో మంది మాకు నాయకులు వచ్చి మాకు మద్దతు ఇచ్చారు. అంతేకాదు మేము 4 దినాలుగా గవర్నమెంట్తో మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం. అయినా మాకు మమ్మల్ని పర్మినెంట్ చేయండి. మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో 3 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తూ ఉంటున్నామని, కానీ గత కొన్ని రోజుల నుంచి ఎన్నోసార్లు మేము ధర్నాలు చేశాము. అయినా సరే మాకు గవర్నమెంట్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, జవాబు చెప్పలేదు. మళ్ళా తిరిగి మళ్ళా ఇప్పుడు కూడా 4వ రోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము. మాకు గవర్నమెంట్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోతే ఈ మీటింగ్ని ధర్నాని ఇంకా జయప్రదం చేస్తాము. మాకు ఎంతోమంది 4 టీడీపీ వాళ్ళు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ, జనసేన వాళ్ళు, ఎస్సీఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు అందరూ వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మణి, జోగి, శివకుమార్, కాళేష, బీవీ రమణయ్య, శ్రీనివాసులు, మహేంద్ర, హర్షవర్ధన్, మహేష్, సుభాషిణి, రాజేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో గూడూరు పట్టణంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలని కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సాయినాథ్కు ఎమ్మెల్యే వరప్రసాదరావు సూచించారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలోని నివాసంలో ఎమ్మెల్యేను కమిషనర్లు శ్రీకాంత్, సాయినాథ్లు కలిసి సత్కరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ తోట సాయినాథ్తో పాటు ఇప్పటి వరకు కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించిన కమిషనర్ శ్రీకాంత్ కలిసి గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే వరప్రసాదరావును కలిసి శాలువాలు కప్పి సన్మానించారు. అలాగే కమిషనర్లు సాయినాథ్, శ్రీకాంత్లను కూడా ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన కమిషనర్లు ఓబులేసు, శ్రీకాంత్లు పట్టణాభివృద్ధికి కృషి చేశారన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ సాయినాథ్ కూడా పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించామని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు ఎన్నో విధాలుగా పేద ప్రజలు చేరుతున్న విషయం అందరూ తెలుసు. పేద వాళ్ళని మహాప్రభువులాగా చూస్తున్నారు, వారి కుటుంబ సభ్యుల్లాగా చూస్తున్నారు. వారు పెట్టిన ఒక్కొక్క పథకం వెనకాల కనుక ఆలోచిస్తే కొన్ని తరాలకు ఉపయోగపడేటట్టుగా, సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగేటట్టుగా, ప్రతి పేదవాడు కులాలకు అతీతంగా తల ఎత్తుకుని తిరిగేటట్టుగా చక్కని సంక్షేమ పథకాలు పెడుతున్నాడు. సో ఈ విధంగా ఎన్నో పనులు జరిగాయి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని నీతిమంతులతో కూడిన కమిషనర్లు మాకు ఇవ్వడం, వారి కష్టార్జితంతో నేను కూడా ఇదివరకు అధికారిగా పనిచేశాను కనుక గూడూరు మున్సిపాలిటీ కమిషనర్ని, వాళ్ళ విలువ తెలిసిన వాడిని, వాళ్ళ పనితనం తెలిసిన వాడిని, మాకు ముందు కూడా పోబులేష్ గారు ఉన్నప్పుడు ఆయన చక్కని సేవలు మాకు అందించారు. వారు కొన్ని కారణాల వల్ల పెళ్ళైన తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను కోరిన తర్వాత శ్రీకాంత్ గారు మాకు రావడం జరిగింది. వారు హయాంలో చాలా చక్కటి పనులు, అంటే చక్కని పనులు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పని శనవేగంగా జరిగినవి ఏమిటంటే గూడూరు కూరగాయల మార్కెట్ వారి చేతుల మీదుగా జరిగింది. అలాగే వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ కూడా వారి చేతుల మీద జరిగింది. రాజా వీధి వారి చేతుల మీద జరిగింది. వెంకటేశ్వర వీధి వారి చేతుల మీద జరిగింది. ఐసీఎస్ రోడ్డు వారి చేతుల మీద జరిగింది. అంతకంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం వారిని మనస్ఫూర్తిగా, నేను శ్రీకాంత్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలా. ఇక్కడ ఇప్పుడు ఈ సేవలు అందించి మళ్ళీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కనుక ఆ ట్రాన్స్ఫర్లో వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియచేసి వెళ్ళాలా, చక్కని పదవులు వారు అలంకరించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా అందరి తరఫున కూడా శ్రీకాంత్ గారికి, అవుట్ గోయింగ్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే 2 కమిషనర్లు కూడా మాట్లాడారు. గౌరవనీయులు, పూజ్యులు, మన గూడూరు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టర్ సార్ అండ్ గౌరవ కమిషనర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో ముఖ్యంగా ఇప్పుడైతే నన్ను ఇక్కడ పంపించిన మా కమిషనర్ హమ్మబాబు సార్ అండ్ మన గౌరవ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సార్కి మరీ మరీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడైతే ఏదైతే శ్రీకాంత్ చెప్పాడో ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి నేను దిగ్విజయంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నా సమస్యగా ఫీల్ అయ్యి సార్ పర్యవేక్షణలో మరియు స్పెషల్ ఆఫీసర్ సార్ గౌరవ స్పెషల్ ఆఫీసర్ సార్ గౌరవ ఆర్డీఓ గారు మురళీకృష్ణ సార్ యొక్క సహాయ సహకారాలతో అన్ని విధాలుగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టారో సంక్షేమ కార్యక్రమాలు డౌన్ టు ఇయర్ సో పై లెవెల్ నుంచి సామాన్య కార్యకర్త వరకు సామాన్య ప్రజల వరకు అందే విధంగా ఏదైతే సీఎం గారు ఒక వినూత్న ఆలోచనతో చేసే సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ టౌన్లో ఎక్కడ శానిటేషను వాటరు డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ ఎటువంటి ఇష్యూస్లో కూడా మేము ఇమీడియట్గా అందుబాటులోకి వచ్చి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తాం సో ఇప్పుడు సార్ చెప్పడము మన పాత మన మిత్రుడు చాలా మంచివాడు శ్రీకాంత్ సో వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గర సార్ దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా ఈ టౌన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు వాళ్ళ సహకారాలు తీసుకొని అన్ని విధాలుగా ముందుకు వెళ్తామని గౌరవనీయులు మన గూడూరు శాసనసభ్యులు ఆశిస్సుల మేరకు పోయిన సంవత్సరం 2021 ఆగస్టు 2 నేను గూడూరు పురపాలక కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది దాదాపుగా దగ్గర దగ్గర 1 సంవత్సరం కాలం పాటు గూడూరు ప్రజలకు ఎంతో కొంత సేవ చేసే భాగ్యం దొరికింది నిజంగా సార్ యాక్చువల్గా ఇక్కడ పనిచేయడం వల్ల నా ఎక్స్పీరియన్స్ చెప్తే ముఖ్యంగా ఇక్కడ ఎవరో కాదు మన గౌరవ శాసనసభ్యులే ఒక రోల్ మోడల్ సారు నిజంగా ఎంతో నేర్చుకోవచ్చు మేము నిజంగా నేను అదే ఎప్పుడు ఫీల్ అవుతుంటాను నిజంగా సార్ ఎప్పుడు మమ్మల్ని అన్నింటిలో బిడ్డలాగే చూస్తారు అలాగనే సారు డిసిప్లిన్ కానీ సార్ ఎనర్జీ లెవెల్స్ కానీ ఎప్పుడు చూసినా కూడా నిజంగా మేము చాలా నేర్చుకోవాలి సార్ ఈ కెరీర్లో అంటే నెక్స్ట్ నా కెరీర్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నాకు ఉపయోగపడుతుంది సార్ అది చెప్పినట్టుగా నాకు నేను కోరుకున్న ప్లేస్ అవడం వల్ల నేను వెళ్తున్నాను మీ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం నిజంగా మాకు గర్వ కారణం సార్ చిల్లకూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు ఈ ప్రవేశ పరీక్షకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు గురుకులంలో చేరేందుకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది చిల్లకూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి దీంతో అధికారులు గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు నెల్లూరు తిరుపతి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు హాజరయ్యారు విద్యార్థులకు తోడుగా వారి తల్లిదండ్రులు వచ్చారు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మీరా సాహెబ్ మాట్లాడుతూ 20 మంది విద్యార్థులు చేరేందుకు ఖాళీ ఉండగా మొత్తం 344 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు ప్రవేశ పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని తెలిపారు త్వరలో ఫలితాలు వెలువడతాయని ఆయన వివరించారు సాంకేతిక సంక్షేమ గురుకులాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం చిల్లకూరు నందు 6, 7, 8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఇందుకు గాను ఒక వారం రోజుల నుంచి విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుని ఉన్నారు 6వ తరగతి నుంచి 169 మంది పరీక్షకు హాజరయ్యారు 7వ తరగతికి 84 మంది పరీక్షకు హాజరయ్యారు 8వ తరగతికి 91 మంది పరీక్షకు నమోదు చేసుకుని ఉన్నారు వీరందరిలో మొత్తం 344 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు వారందరినీ వివిధ రూముల్లో 14 రూముల్లో మేము పరీక్ష నిర్వహించడం జరుగుతుంది గౌరవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు కూడా మాకు ప్రత్యేకమైనటువంటి సూచనలు చేసి ఉన్నారు పరీక్షకు సంబంధించి ఎలాంటి డీవియేషన్ లేకుండా పూర్తిగా ప్రతిభ ఆధారంగా సీట్లను కేటాయించడం జరుగుతుందని ఇందుకు గాను ఎలాంటి అలసత్వం వహించకుండా అధికారులు అలాగే పాఠశాల యాజమాన్యాలు పనిచేయాలని కూడా సూచించి ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకతతోటి పాఠశాలలో పరీక్షను నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ఇవో జనార్దన్ రెడ్డి బదిలీ అయ్యారు
దీంతో ఆలయంలో కమిటీ మాజీ ప్రతినిధులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈవో నవీన్ కుమార్ తదితరులు జనార్దన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఈవోగా నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో బదిలీపై వెళ్తున్న జనార్దన్ రెడ్డిని ఆలయ కమిటీ మాజీ ప్రతినిధులు తదితరులు ఘనంగా సన్మానించారు. ముందుగా ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వేమారెడ్డి, మురళీమోహన్ రెడ్డి, ఈవో నవీన్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సురేంద్రారెడ్డి, కందలి ఆనంద్, పవన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఈపీలో భాగంగా ఉన్నత పాఠశాలకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందులో భాగంగానే అంబేద్కర్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులను ఆ పాఠశాలకు పంపడం జరుగుతోందని ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని అంబేద్కర్ నగర్లో ఉన్న పాఠశాలను ఆయన సందర్శించారు. మనుబోలులోని అంబేద్కర్ నగర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనతో మాట్లాడారు. ఉన్నత పాఠశాలలో చేర్చేందుకు ఇబ్బందులున్నాయని తెలిపారు. అనంతరం ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్ఈపీలో భాగంగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగానే 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని తెలిపారు. అయినప్పటికీ అంబేద్కర్ నగర వాసుల అభ్యర్థనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన వివరించారు. చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న సెయింట్ జాన్స్ లూథరన్ చర్చి 19వ వార్షికోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. సువార్త స్వస్థత మహాసభలు జరిగాయి. చర్చి ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుత్తూరు అంతర్జాతీయ సువార్తికులు శరత్బాబు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు రెవరెంట్ విజయ్ కుమార్, ఆనంద్, మల్లికార్జునరావు, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేయండి ప్రియులారా, 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, మూడు వైపులా ముగ్గురు రాజులు వచ్చారు. ముగ్గురు రాజులు వచ్చి చుట్టుముట్టారు యుద్ధం చేయడానికి. అతలో ఎలా యుద్ధం చేయాలో ఆలోచన చేస్తా ఉన్నాడు. చాలా వయసు అయిపోయిన వ్యక్తి కాదు యవనస్తుడు, కేవలం 29 సంవత్సరాలు. అయితే దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసమో తెలుసా? ఆ వ్యక్తి దేవునికి భయపడేవాడు గనుక, ఆ వ్యక్తి దేవునికి లోబడేవాడు గనుక, ఆ వ్యక్తి దేవుని మార్గంలో నడిచేవాడు గనుక, కనుకనే దేవుని బలిష్టమైన చేతి కింద ఉన్నాడు గనుక దేవుడు యూదా దేశానికి రాజుగా చేశారు. 1వ రాయబడింది, మూడు వైపుల సైన్యం చుట్టుముట్టారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న షిరిడి సాయి మందిరంలో గురు పూర్ణిమ సందర్భంగా బుధవారం రాత్రి బాబాను విశేషంగా అలంకరించారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుణ్ణి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన, శ్రీ దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ, ఓ శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన. సాయి బాబా, సాయినాథ శక్తిదాత, సాయిరామ్ సాయిరామ్. చింతను తొలగించి కోరిన వరమిచ్చే దాతవు నీవే కదా, దేవుడు నీవే కదా, ఎవరిదే.
గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఏర్పాటై ఉన్న సాయి సత్సంగ నిలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం రాత్రి సాయిబాబాకు విశేష అలంకరణ చేశారు. అనంతరం సాయి వ్రతం నవావరణ హోమం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. సాయిదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సాయి మందిరంలో బాబాను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. పిల్లాంగనికి చెందిన వాకాటి కమలనాథ్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం బుధవారం రాత్రి సాయిబాబాతో పాటు వెంకయ్య స్వామి విగ్రహాలతో గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాకు మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. శుభ కారిణి ఆత్మ విహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే మనుబోలు మండలంలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మరియు శ్రీ విశ్వనాథ స్వామి వారికి గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీనివాసులు భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదాతలుగా పాశం నాగరాజు యాదవ్ లావణ్య దంపతులు వ్యవహరించారు. సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపముల నేకములైన శ్రీ సాయిని నమ్ముకున్న కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా లేలే బాబా నిద్రలేవయ్యా లేలే స్వామి మేలుకోవయ్యా. మనబోలులోని సాయి మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు.
సాయి మందిరానికి ఏల్చూరు శ్రీనివాస ప్రసాద్, లీలావతి, కోట సుబ్రహ్మణ్యం, సునీత, గాదంశెట్టి రామకృష్ణారావు, వరలక్ష్మి దంపతులు 60,000 రూపాయల విలువ కలిగిన వెండి పాదుకలు సమర్పించారు. అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణ ఓలి సాయిరా. మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణ ఓలి సాయిరా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తాం. గూడూరు పురపాలక కార్యాలయంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తోట సాయినాథ్. అభివృద్ధికి చొరవ తీసుకోండి. సొసైటీ ప్రాంతంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావును కలిసి సన్మానించిన పురపాలక కమిషనర్లు శ్రీకాంత్, సాయినాథ్. కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరులో అర్ధనగ్న ప్రదర్శనతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టిన కార్మికులు, వివిధ సంఘాల పార్టీల నాయకులు. గురుకులంలో ప్రవేశ పరీక్ష. చిల్లకూరులోని గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన ప్రిన్సిపల్ మీరా సాహెబ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.